नमस्कार చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన అతిథి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగినటువంటి నేత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆకుల లలిత గారు ఉన్నారు. మరి వారిని అడిగి వారి జీవిత రాజకీయ అనుభవాల గురించి వివరంగా వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మీ ఎన్నికలు ఎప్పుడు కూడా చాలా పోటాపోటీగా జరుగుతూ ఉంటాయి. సాధారణ ఎలక్షన్స్ లాగానే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అంత పోటీ తత్వంతో మీరు విజయం సాధించారు. మరి ఈ అనుభవం మీకు ఎలా ఉందండి? అది ఫస్ట్ నుంచి పోటీ తత్వమే. నేను 2001 లో ఒక గ్రాస్ రూట్ నుంచి ఎన్నికయ్యాను. అప్పుడు కూడా టిఆర్ఎస్ తోనే ఫైట్ నాది. ప్రతి ఒక్కసారి అది ఒక ఎంపీటీసీ స్థాయిలో కూడా నేను టిఆర్ఎస్ తోనే ఫైట్ చేయడం జరిగింది. మాక్లూర్ మండల్ నుంచి ఒకటే ఒక సీట్తోనే ఎన్నికయ్యాను నేను ఎంపీటీసీగా. ना राजकीय प्रस्थान मा ग्रामम मानिक बंडार ग्रामम नुंची माक्लूर मंडल नुंची भारी मेजारिटी तो एन्निकय्यानु. तर्वाता 2003 लो नाकु मंडल प्रजा परिषत् अध्यक्षालिगा कूडा मा माक्लूर मंडल प्रजल आशीस्सुलतो नेनु एन्निकय्यानु. మీ రాజకీయ ప్రవేశం అనేది మాక్లూర్ మండలం నుంచి జరిగింది. మొదటగా మీరు రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? మీరు ఆ ఎలక్షన్స్ లో విజయం సాధించడం ఇలాంటివన్నీ మీకు ఎలా అనుభవంగా? నేను ఒక గృహిణిగా ఉండేదాన్ని. ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను రావడం జరిగింది. ఎంపీటీసీ ఒక గ్రామ స్థాయి నుంచి ఒక గ్రాస్ రూట్ నుండి రావడం జరిగింది. ఈ రోజు గ్రాస్ రూట్ నుంచి రావడంతో నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాను. ఎందుకంటే పబ్లిక్ లో మమేకమై पब्लिक तो वाल समस्या तेलुसुकुंटू प्रजल मध्यलोने उन्ना काबट्टी एंपीपीगा नेनु सेवलु अंदिंचानु. मरियु जनरल एलक्षन लो जेडीपीटीसीगा कूडा रावडं जरिगिंदी. मोत्तं माक्लूर मंडलंलो 30 ग्रामालु नाकु ब्रह्मरथं बट्टी मेडमे गेलवालन्न पट्टुदलतो नन्नु गेलिपिंचारु. 2001 లో మీ ప్రవేశం అనేది జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా రాజకీయంలోకి రావడానికి స్త్రీలు వెనకడుగు వేస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ అప్పుడు 2001 లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి? 2001 లో పరిస్థితి మామూలుగానే ఉండే. లేడీస్ ఎక్కువ రాలేకపోయినరు. లేడీస్ వచ్చినా గానీ భర్త చాటు భార్యగా భర్తనే పెత్తనంతో అన్ని తనే నడిపించేవారు. తనే నడిపిస్తుంటే నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో లేడీస్ కి అన్న మీరు ఎందుకు వస్తున్నారు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అనేసి నేను చెప్పేదాన్ని. ఎందుకంటే నేను ఉన్నాను వాళ్ళందరిని నాతో పెట్టుకుంటాను అనేసి చెప్పేదాన్ని. గ్రామ స్థాయి నుంచి ప్రవేశం జరిగిందని చెప్పారు. ఇక రాష్ట్ర స్థాయి ఎదగడానికి మరి ఈ మధ్య కాలంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? నా రాజకీయ ప్రస్థానం ఒక గ్రామ స్థాయి ఎంపీటీసీగా ఎంపీపీగా జనరల్ ఎలక్షన్ లో జడిపిటీసీగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 9 ఇయర్స్ చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లా నుంచి. గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004 లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఎన్నో సంక్షేమ పథకాలే కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి. ఈరోజు మహిళా సోదరి మనలకు పావుల వడ్డీకే రుణాలు కాకుండా వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతాంగానికి ఉచిత కరెంటు మరియు రైతులకు రుణమాఫీ జరిగింది. రుణమాఫీ జరగని వాళ్లకు కూడా 5000 ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇందిరమ్మ హౌసెస్ కూడా ఇందిరమ్మ కాలనీలు పెట్టాము, ఇందిరమ్మ హౌసెస్ పెట్టాము. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా పెన్షన్స్ వృద్ధులకు విదంతులకు వికలాంగులకు 200 రూపీస్ అన్ని వర్గాల వారికి న్యాయం చేశాం మేము. కాంగ్రెస్ పార్టీ వలసలు పోకుండా తన విలేజ్లనే తనకు ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ పథకం కూడా ప్రవేశపెట్టాం. మరి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పథకాలన్నీ మేము తీసుకొచ్చామని తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పథకాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ప్రస్తుత గవర్నమెంట్ కేసీఆర్ గారు పెన్షన్ 1000 రూపాయలు చేస్తాని ఇవ్వడం జరిగింది, చేస్తానడం జరిగింది. అది ఒక ఇంట్లో అత్తకు కోడలకు కొట్లాట పెట్టారు కేసీఆర్ గారు. ఇంటికి ఒకటే పెన్షన్ 1000 రూపాయలు ఒకరికే ఇస్తే ఇవాళ రేపు కోడళ్ళు ఏం చేస్తున్నారు? అత్తలని గెంటేయడము. ఇప్పుడు అందరికీ తగాదాలు పెట్టారు ఈ పెన్షన్స్ ద్వారా. మరియు నిజామాబాద్ జిల్లాలో బీడీ వర్క్ కార్మికులు, నిజామాబాదే కానివ్వండి, కరీంనగరే కానివ్వండి, బీడీ కార్మికులు చాలా ఉన్నారు. అక్కడ ప్రావిడెంట్ ఫండ్ కూడా 1000 రూపాయలు చేస్తానని చెప్పడం జరిగింది వాళ్ళ మేనిఫెస్టోలో. కానీ అది కొందరికి ఇవ్వడం జరుగుతుంది, కొందరికి ఇవ్వలేకపోతున్నారు. మరి రైతాంగానికి కూడా 25% రుణాలు ఇస్తున్నారు. అసలు ఏది అంత సాటిస్ఫై లేరు పబ్లిక్. ఈరోజు తెలంగాణకు
ఇచ్చిందంటే సోనియా గాంధీ గారితోనే సాధ్యమైంది. ఈ రోజు సోనియా గాంధీ గారే తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఎన్నో అష్ట కష్టాలు పడి ప్రతిపక్ష పార్టీలతోని ఒప్పించి మెప్పించి మా ఎంపీలు కూడా ఆడ ధర్నాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ మేమందరము రోడ్ పైకి ఎక్కాము. అందరం ఉద్యమాలు చేశాము. అక్కడ కేసీఆర్ గారు కూడా చేశారు. ఉద్యమం చేయలేదని అంటలేం. కానీ ఈరోజు సోనియా గాంధీ గారే మాకు తెలంగాణ ఇచ్చిండ్రు. కానీ మేము చెప్పుకోలేకపోయినాం. మదొకటి తప్పైంది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఇచ్చారు. వీళ్ళెవరు ప్రతి జిల్లాల మా వాళ్ళు అందరు సీఎంగానే సీఎంలేనని చెప్పుకున్నారు. కాబట్టి ఈరోజు పబ్లిక్లకు వెళ్ళలేదు. తెలంగాణ ఇచ్చాము అనేసి వెళ్ళలేదు. కాబట్టి ప్రజలు కూడా కొత్త పార్టీ చూద్దామన్నట్టుగా ఈరోజు టీఆర్ఎస్ని గెలిపించడం జరిగింది. లలిత గారు, మీరు 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మీరు రావాల్సి వచ్చి ఉండొచ్చు. మరి అంత ఈజీ టాస్క్ కాదు రాజకీయాల్లో ఉండడం అనేది. మరి ఇప్పటికీ చూస్తే మరి ఆడవాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. అసలు వచ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారా, లేదంటే అవకాశాలు ఇవ్వడంలో మరి గవర్నమెంట్ విఫలమవుతుందంటారా? స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు మా సోనియా గాంధీ గారు 50% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తే చాలామంది వార్డు మెంబర్ నుంచి సర్పంచ్లు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీ సభ్యురాన్లు, ఎంపీపీలు, ఇప్పుడు కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ చాలామంది వచ్చారు. మహిళలు ఇప్పుడు చట్టసభలలో మహిళలు రాలేదు. ఇప్పుడు మొన్న 2015 ఎలక్షన్స్లో మహిళలకు అవకాశం ఇవ్వలేదు. మహిళలకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఈ మన ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు క్యాబినెట్లో ఒక్క మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకు మరి మహిళలకు ఎందుకు ఇవ్వలేదు? మహిళల అరువులు గారా? మహిళలకు ఇవ్వాలి కదా. ఈరోజు నన్ను ఒక గ్రామస్థాయి ఒక గ్రాస్ రూట్ నుంచి వచ్చినా అనేసి ఈరోజు సోనియా గాంధీ గారు నన్ను గుర్తించి ఈరోజు కౌన్సిల్ తొలి మహిళగా రావడం జరిగింది. చట్టసభలో వనిత కార్యక్రమంలో చిన్న విరామం. చట్టసభలో వనిత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాజకీయాల్లోకి మహిళలు రాకపోవడానికి కారణాలు ఏంటంటారు? మహిళలు ఇవాళ రేపు ఈ డబ్బు రాజకీయం జరుగుతుంది. మీ అందరూ తెలిసిన విషయము. మహిళలకు మహిళలకు పోటీతత్వం పోటీ పెట్టాలి. ఒక ఉద్దండు మీద, ఒక జెంట్స్ మీద ఒక లేడీ తట్టుకోలేదు. ఇప్పుడు అంత చాలా యాక్టివ్గా కార్యకర్తలు ఉన్నారు. కానీ వాళ్ళకి ఈక్వల్గా ఈక్వేషన్లో కల్పించాలి. ఈరోజు సోనియా గాంధీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొదలుకొని లోక్సభ స్పీకరు, రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో 6 మంత్రులను ఇచ్చారు. అప్పుడు లేడీస్ని చాలా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా లోకల్ బాడీలో ఇచ్చారు. కాబట్టి మహిళలు ఇంకా ముందుకు వస్తారు. మహిళలు ధైర్యంతో ముందుకు రావాలనేసి కూడా మేము కోరుతున్నాం. అండి, రాజకీయ ప్రవేశం గురించి మరి స్టెప్ స్టెప్గా ఎలా ఎదిగారనేది చాలా వివరంగా తెలియచేశారు. ఇక మీ చైల్డ్హుడ్, బాల్యం ఎక్కడ గడిచింది? విద్యాభ్యాసం ఎక్కడ సాగిందండి? మాది మాణిక్ బండర్ గ్రామంలో నేను పుట్టడం జరిగింది. అక్కడ నుంచే ఒక ప్రాథమిక స్కూల్లో నా విద్యాభ్యాసము, మరియు నిజామాబాద్లో గర్ల్స్ హై స్కూల్లో చదవడం జరిగింది. తర్వాత ఉమెన్స్ కాలేజ్, మరియు ఓపెన్ యూనివర్సిటీ. నాది చిన్న వయసులోనే మ్యారేజ్ అయ్యింది. నాకు ప్రోత్సహించింది రాజకీయంలో. దీనికి కారకులు అంటే నా హస్బెండే. ఒక గ్రాస్ రూట్ నుంచి ఈ ఎమ్మెల్సీ స్థాయి వరకు తనే, తన కృషి వల్లనే ఈరోజు నేను ముందుకు వస్తున్నాను. తను మొదటగా పాలిటిక్స్కి రావచ్చారు, తన తర్వాత తనకు యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు పాలిటిక్స్లో. తర్వాత మళ్ళీ ఆయనకు జాబ్ అవకాశం వచ్చింది 86లో. మాది 84లో మ్యారేజ్ అయ్యింది. 86లో తను బ్యాంక్ ఆఫీసర్గా మేనేజర్గా ఉండరు. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు? నాకు 2 అబ్బాయిలు, 2 స్టేట్స్లో ఉండేవాళ్ళు. మాస్టర్స్ చేయడానికి పంపించాను. పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయిన తర్వాత ఇటే వచ్చారు. ఆయన మాకు ఇక్కడ ఒక అబ్బాయి ఉండాలనేసి. చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అక్కడ మెరీల్యాండ్లోనే ఉన్నాడు, డీసీలో. పిల్లలు పెద్దగయ్యే టైంలోనే మీరు రాజకీయాల్లోకి ప్రవేశం చేశారని తెలియచేశారు. మరి అప్పటి నుంచి ఇంటిని, పిల్లల్ని, మరి రాజకీయాల్ని ఎలా బ్యాలెన్స్ చేయడం జరిగింది? నాది పెద్ద ఫ్యామిలీ. నేను అందరితో కలిసి ఉంటాను. మా అత్తగారు, మామగారు, మా మదరు, ఫాదరు, మా బ్రదర్స్, మా ఆడపడుచులు, అందరిలో నేను చాలా హ్యాపీగా ఉంటాను. మా అత్తమ్మ వాళ్ళు అన్నీ చూసుకుంటారు. ఇక్కడ కూడా బిజినెస్లు వాళ్ళని మా వాళ్ళే చూసుకుంటారు.
ఇంట్లో అందరం కలిసి ఉంటాం ఎక్కువ మట్టుకు చాలా హ్యాపీగా ఉంటాము ఒక లేడీ ఒక ఇంటిని సరిదిద్దుకొని పిల్ల పాపలతో అంత ఫ్యామిలీ మెంబర్స్ తో ఉంటామంటే అది చక్కగా మనం బయట కూడా పొలిటిక్స్ కూడా నేను దిద్దు చక్కదిద్దుకున్నాను చట్టసభలో 33% రిజర్వేషన్ అమలు కాకపోవడానికి మీరు గుర్తించినటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయండి 33% రిజర్వేషన్ కావాలని రాజ్యసభ వరకు వెళ్ళింది ఇంకా ఆమోదం కాలేదు తప్పకుండా ఈ రాజ్యసభలో అయిపోతది ఎందుకంటే వీళ్ళు చేసి పంపించారు అప్రూవల్ చేసి పంపించేశారు తప్పకుండా అయితే నెక్స్ట్ ఎలక్షన్ లో లేడీస్ తప్పకుండా వస్తారు 33% లో ప్రతి జిల్లాకి అవకాశం వస్తది లేడీస్ ఎందుకంటే లేడీస్ చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి గుర్తింపు వస్తలేదు ఇప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందింది కాబట్టి ఖచ్చితంగా అమలయ్యే తీరు కనిపిస్తుంది మరి తప్పకుండా అమలైతది ఎందుకంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేస్తారనేసి మాకు నమ్మకం ఉంది మహిళల కూడా ముందుకు తీసుకొస్తారనేసి అనుకుంటున్నాం నిజామాబాద్ లో ఇప్పుడు మీరు పేరు పొందిన నాయకురాలిగా మీరు గుర్తించబడ్డారు మరి ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు మరి అక్కడ ఉన్నటువంటి మహిళల్ని పార్టీలోకి గాని రాజకీయాల్లోకి గాని ఎలా ఆహ్వానిస్తారండి మహిళల్ని తప్పకుండా నేను ఆహ్వానిస్తాను ఇప్పుడే కాదు నేను ఎంటర్ అయిన తర్వాత లేడీస్ చాలా రావడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రిజర్వేషన్ తో కూడా చాలా మంది గెలుపొందొచ్చారు సర్పంచ్లే గాని వార్డ్ మెంబర్లే గాని వండి ఎంపీటీస్ జెడ్పీటీసీలు అందరూ నా మధ్యలో ఉంటారు ఎందుకంటే నేను వెళ్తే వాళ్ళంతా నేను వాళ్ళ పక్కనే ఉంచేసుకుంటాను వాళ్ళ దంటనే నేను మామేకమైతే నాకు నిజామాబాద్ జిల్లానే కాదు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్నాయి 10 జిల్లాలలో నేను వెళ్తాను నాకు ఈ సపోర్ట్ ఇచ్చిన మా 18 మెంబర్స్ ఎమ్మెల్యేస్ కూడా చాలా గట్టి సపోర్ట్ ఉంది వాళ్ళందరితో మేము ఎక్కడ ఈ జిల్లాల ఏ కార్యక్రమమైనా అందరము కలిసి ఒక ఐక్యతతోని మేము పార్టీని బలోపేతం చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది నేను రీసెంట్లీ సోనియా గాంధీ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే మేము గుర్తించినాం ఈరోజు మీరు ఒక గ్రాస్ రూట్ నుంచి వచ్చారు కాబట్టి మీరు పార్టీని స్ట్రెంథన్ చేయాలా నీది ఒకటే జిల్లా కాదు నువ్వు 10 జిల్లాలు తిరగాల అనేసి చెప్పడం నిజామాబాద్ ఒకటే కాదు మిగతా జిల్లాలు కూడా చూసుకోవాలి బాధ్యత ఉంది అనేసి చెప్పడం జరిగింది ఎమ్మెల్సీగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ప్రజలకు ఎటువంటి సేవలు అందించాలి నేను ఫస్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఫస్ట్ గ్రేటర్ ఎలక్షన్స్ రావడం జరుగుతుంది పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెట్టడం జరిగింది తప్పకుండా మేము అన్ని స్థానాలు గెలిపించుకునే ప్రయత్నం చేస్తాము ఇలా సగం లేడీస్ కి వస్తాయి కాబట్టి గెలిసే వాళ్ళకు మేము టికెట్ తప్పకుండా ఇస్తాము ఆకుల లలిత గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు చట్టసభలో వణిత కార్యక్రమంలో మరో చిన్న బ్రేక్ చట్టసభలో వణిత కార్యక్రమానికి తిరిగి స్వాగతం లలిత గారి ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆడవాళ్ళపై అనేక రకమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి నిత్యం మనము మీడియాలో చూస్తూనే ఉన్నాము మరి ఇటువంటి అఘాయిత్యాలని ఆపడానికి నియంత్రించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అంటారు ఈ అఘాయిత్యాలు జరగకుండా షీటీమ్స్ అని పెట్టారు మన ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ బస్ స్టాప్లో కానివ్వండి మెయిన్ మెయిన్ ప్లేస్లలో మరి కెమెరాలు పెట్టడం జరిగింది ఈ ఫాస్ట్ కోట్లు కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ తీసుకుంటూనే ఉన్నారు యాక్షన్స్ మహిళలకు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి అన్ని రంగాల్లోకి రావాలి అంటే ఎటువంటి ప్రోత్సాహం వారికి అవసరం అంటారు కుటుంబం నుంచి ఎలా ఉండాలి కుటుంబం నుంచి తల్లిదండ్రులు ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి పిల్లలకి అన్ని రంగాల్లో రావాలంటే ముందు పిల్లల్ని క్రమశిక్షణను డిసిప్లిన్గా పెంచి మనం పిల్లలకు చదువుతో పాటు అన్నిట్లో ముందు ఉండేటట్టు చేయాలనేసి కూడా నేను తల్లిదండ్రులను కోరడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలకు చదువు తక్కువైపోయి ఫ్యాషన్స్ ఎక్కువైపోయినాయి మనము తల్లిదండ్రులు కూడా కొన్ని చూసుకోవాలి పిల్లల్ని అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు ఈరోజు ఆడపిల్లలనే కాదు వాళ్ళకు మగపిల్లలకు ధీటుగా చదువుతున్నారు ఆడపిల్లలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోతుంది పనితీరు ఏ విధంగా ఉంది మీకు ఎలా అనిపించిందండి పనితీరు అంటే ఈరోజు కేసీఆర్ గారు పని బాగా చేస్తే మేము మెచ్చుకుంటాం పొగుడతాం ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్యలో లేరు అప్పుడు చేశారు అనేసి మనము హ్యాపీగా ఫీల్ అవుతారు లేడీస్ కానీ మహిళా సోదరిమన్లే కానివ్వండి రైతులే కానివ్వండి యూత్
రీయింబర్స్‌మెంట్ ఇచ్చాము. అప్పుడు పిల్లలకు చదువుకునే పిల్లలకు ఒక బీద పిల్లలకు ఒక ఇంజనీర్ కావాలా డాక్టర్ కావాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు అదే విధంగా మన కేసీఆర్ గారు కూడా చేస్తే మేము పొగుడతాము అన్ని చేస్తాము. గ్రామ స్థాయిలో కూడా 1000 రూపాయల పెన్షన్ ఇస్తాము పిఎఫ్ ఇస్తాము. మరి అది ఎంత వరకు వస్తుంది అమలైతుంది మరి కొంత రావట్లేదని చెప్తున్నారు. మరి ఇంకా ఎలాంటి మార్పులు గవర్నమెంట్ లో మార్పులు తీసుకొస్తే బాగుంటుందని ముఖ్యంగా గుర్తించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? మనం ఇచ్చేది అర్హులైన వారికి ఇవ్వాలి. ఎందుకంటే అంత బీద పరిస్థితి చాలా ఉంది. వాళ్ళు రెక్కార్తనే డొక్కార్తదనేసి ఈ బీడీ కార్మికులే కానివ్వండి, బీడీ కార్మికులకు పిఎఫ్ ఇవ్వడము, మరియు లేని బీద వాళ్ళకి హౌజెస్ కానివ్వండి, మూడు బెడ్రూమ్ల ఇల్లు 3 బెడ్రూమ్స్ హౌస్ ఇస్తామని చెప్పారు. మరి ఇంతవరకు ఏం లేదు. మరి ఇది ఎంతవరకు అమలైతే తెలియదు అని చెప్తూనే వస్తున్నారు. అమలైన రోజు మేము పొగుడతాము మన గవర్నమెంట్ని. అమలు అయితే పార్టీలకు అతీతంగా మీరు చేసి పార్టీలకు అతీతంగా తప్పకుండా మేము పొగుడతాం, ప్రోత్సహిస్తారు. ఆడపిల్లల చదువు రెండు కుటుంబాలని బాగుపరుస్తుంది అని మనం నానుడి ఉంది. మరి ముఖ్యంగా ఆడపిల్లల చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా కాస్త ఆ విషయంలో లోపమే కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా చక్కబెట్టాలి అంటారు? గ్రామ స్థాయి పిల్లలు పైకి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుస్తుంది తల్లిదండ్రులది బాధ చూసి. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ మంచి క్యాడర్ ఉందంటే గ్రామస్థాయి పిల్లలే, మీరు చూడండి. ఎందుకంటే ఉన్నోళ్ళ పిల్లలు అట్లా లేదు. ఇప్పుడు అంతా పైకి వచ్చేది ఒక గ్రామం నుంచే వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని సాధక బాధకాలు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ పిల్లలకు అన్ని సదుపాయాలు పెట్టాలి. ముందు మెయిన్ టాయిలెట్స్ కానివ్వండి, మంచి చదువును అందిస్తే తప్పకుండా వాళ్ళు ప్రయోజకులు అవుతారు అనేసి తెలియజేస్తా ఉన్నాను. ఇక మీ జీవితంలో మర్చిపోలేని అనుభవాలు అంటూ ఏమైనా ఉన్నాయండి? నేను ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి ఎమ్మెల్యే అయ్యాను అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఓకే, అంటే గ్రామ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యేగా ఎన్నికవడము రాష్ట్ర స్థాయికి రావడం చాలా మర్చిపోలేని ఘటన. మరి ఖాళీ టైంలో మీ ఫ్రెండ్స్ తోని మీ ఆత్మీయులతోని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నేను ఫ్రెండ్స్ తోని బాగానే ఉంటాను. ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు వాళ్ళకు అందరికీ టచ్లో ఉంటాను, ఫోన్ చేస్తూ పలకరిస్తాను. ఎప్పుడన్నా గెట్ టుగెదర్ ఏదైనా ఫంక్షన్లను కలవడము చేయడము జరుగుతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒక 1 మంత్ 2 మంత్స్ అంటే అందరం ఒకే దగ్గర కలుస్తాము. గెట్ టుగెదర్గా ఇంట్లో మా ఇంట్లోకే పిలుచుకుంటాను అందరిని. ఖచ్చితంగా అందరితోనే టచ్లోనే ఉంటాను, అందరితో టచ్లో ఉంటాను. ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి, రిలేషనే కానివ్వండి, ప్రతి ఒక్కరితోనే. మేడం, ప్రస్తుతం చూస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు మరి ఆడవారిని జెండాలు మోసే విధంగా మరి కార్యకర్తలుగాను ఇలా చూస్తున్నారు, కానీ పదవులు ఇచ్చే పార్టీలు మాత్రం ఏమాత్రం కనిపించట్లేదు. ఈ విషయాన్ని మీరేమంటారు? కరెక్టే, అది నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈరోజు మహిళలు ఒక సభ పెడుతున్నామంటే మహిళలు ముందు వచ్చి కూర్చోవాలా? ఎందుకు వచ్చి కూర్చోవాలా? ఈరోజు మహిళలకు ఫస్ట్ ఇవ్వాలి కదా. నేను ప్రతి ఒక్కసారి నేను తప్పుపట్టాను, మా పెద్దలతో కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ పెడుతున్నానంటే మహిళలు తీసుకురండి, డ్వాక్రా మహిళలు రండి, ఈ మహిళలు రండి, మన ఎలక్టెడ్ పర్సన్స్ రండి అని అంటారు. మరి ఎందుకు స్టేజ్ మీద వాళ్ళని పిలువరు? ఒక గ్రామంలో మీటింగ్ అవుతుందంటే గ్రామ సర్పంచ్ను కూడా కొన్ని సమయంలో పిలవలేదు. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఉంటారు, గ్రామ ఎంపీటీసీ ఉంటారు, మరియు జిల్లాల ప్రోగ్రామ్ అయినప్పుడు లేడీస్ని పిలవాలి, స్టేజ్ మీదకి పిలవాలి కదా, వాళ్ళకు గౌరవం దక్కుతుంది. ఇట్లా చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పార్టీలు మహిళలకు ఈరోజు మర్యాద ఇస్తేనే, రెస్పెక్ట్ అనేది ఇస్తేనే మనము ఎదుగుతామనేసి ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను. మహిళా సంఘాలుగా ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు తప్ప పదవులు ఇచ్చి ప్రోత్సహించే మాత్రం చాలా తక్కువ. ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి రిజర్వేషన్లో కూడా వచ్చిన వాళ్ళని ఏదైనా ప్రోగ్రామ్ అయితే స్టేజ్ మీదకి పిలవాలి, ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు. మహిళలకేం తక్కువ? మహిళలు ఇవాళ వస్తున్నారంటే మహిళలకు ప్రోత్సహించాలి, ఏం తక్కువ ఉంది? ఈరోజు క్యాబినెట్ మహిళలు లేరు, ఎందుకు వాళ్ళకి ఏం తక్కువ ఉంది? వాళ్ళ అరువులు గారా? మహిళలకు మీరిచ్చే సందేశం ఏంటి? మనం ధైర్యంగా ముందుకెళ్దాం అందరము, మనం కూడా ఒక యూనిటీగా ఉందాం. ఏ సమస్య వచ్చినా మనము పార్టీలని పక్కకు పెట్టేసి పార్టీలకు అతీతంగా ముందుకు సాగుదామనేసి నేను మహిళా సోదరి మనందరికీ నేను కోరుచున్నాను. తెలంగాణ అసెంబ్లీలో చూస్తే 3 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్సీ ఉన్నారు. మరి ఈ 4 కలిసి ఎలా పార్టీని అభివృద్ధి పరచడం కానీ మహిళల్ని ప్రోత్సహించడం కానీ మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? తప్పకుండా మహిళల్ని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే సీనియర్ మంత్రివర్యులు గీతారెడ్డి గారు, సీనియర్ మంత్రివర్యులు మన డికే అరుణ గారు, మరియు మన ఉత్తమ్ పద్మావతి గారు, వాళ్ళంతా సీనియర్స్ ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ 3 లేడీస్ శాసనసభ్యురాలు, నేను శాసన మండలి సభ్యురాలిగా మేము 4 పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తాము. ఏది ఏమైనా ఈ 18 మంది ఎమ్మెల్యేలతో మేము ప్రతి జిల్లా తిరిగి పార్టీ స్ట్రెంగ్తన్ చేస్తాము, మహిళల్ని కూడా ఎక్కువ తీసుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి జిల్లాలో మహిళా అధ్యక్షురాలు ఉన్నారు,
మరియు మండల్ కమిటీలు ఉన్నాయి జిల్లా కమిటీలు ఉన్నాయి ప్రతి ఒక్క కమిటీలు ఉన్నాయి అందర్ని మేము పార్టీ స్ట్రెంథన్ చేస్తాము తప్పకుండా 33% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మహిళల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో మహిళలు రాణించాలంటే మీరు ఇచ్చే సందేశం ఏంటండి రాజకీయంలో మహిళలు రావాలంటే మనం కూడా ఒక డిసిప్లిన్ గా ప్రతి ఒక్క లేడీస్ గాని మనం రాజకీయంలో ఎంటర్ అవుతున్నామండి ఎంటర్ కాగానే మన పని మనం చేస్తూ అందరితో కలిసి మమేకమై పబ్లిక్ లో మనం పబ్లిక్ లో ఉంటే తప్పకుండా మనం రాజకీయ నాయకురాలైతాం మనం ఇల్లెట్లా చక్కదిద్దుకుంటున్నామో పబ్లిక్ లో కూడా మనం అంతే ఉండాలి అందరితో బాగుండాలనేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను లలిత గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ జీవిత అనుభవాలు మా రాజకీయ అనుభవాలు మీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదొడుకులు ముఖ్యంగా మరి ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే మరి ఎటువంటి ధైర్యంతో ఉండాలి ఎలాంటి ప్రోత్సాహం కావాలో ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే చూసారు కదా ఇదండి ఈ వారం చట్టసభలో వనిత కార్యక్రమం మరో మహిళా నేతతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి